नमस्ते कुमार अन्ना। नमस्ते का बोन अन्ना दा कुछ ముసలో నీజోలకి ఎందుకు వచ్చినారయ్యా? నాకు మూడోసారి దేవాని దాడి. ఇప్పుడు కాదు, అప్పుడు రెండు సార్లు అయిపోయింది. ఇంటి మీదకి 20 మందిని పిలుచుకొచ్చాను ముందు. ఆడ ఒకసారి ఇది నన్ను ఎత్త తిరిగి వాడు సంపాలని అన్నాడు. ముసలో ఏ వికలాంగుని నీ మీదకి వచ్చి వాడు ఏమో మరి నా మీద పట్టాడు. కూర్చోనా నన్నేమనుకున్నాడేమో. నేను వాళ్ళు ఒక మాట అంటే ఏంటికి వచ్చావయ్యా, నేను చేయకపోతే రావాలా? రికమెండేషన్ మేము పిల్లోడు వచ్చి నన్ను తిట్టోడు వచ్చే చేస్తున్నాను. నువ్వెవరు అనే దానికి సత్యవాళ్ళ మాకు హక్కు ఉందనే నేను అధ్యక్షుడనే ఎవరికి రా అధ్యక్షుడు అంటే నీ పిల్లానికి నీ నువ్వు ఇంటే అధ్యక్షుడు, నాకు అధ్యక్షుడు కాదంటే మాట మాట పెరిగా. సుధాకర్ అంతా 5 మంది వచ్చేందుకు బయట జనాన్ని పెట్టినాడు. నేను చూడలే, 5 మంది వచ్చేందుకు నా మీద కుట్రలు లేచా. ఇంకా నీ కథ చూస్తానని లేచాను. నన్ను దొబ్బిది పడే నా మీద కచ్చ కట్టాను. నన్నేం చేయలేడు వాడు, వాడే గబ్బు పడతాడు. వాడు సంపాదించుకున్నాడు బాగా. సూర్యకి 3 సార్లు వంగినేస్తాడు, లేచి నమస్కారాలు చేసి బాగా సంపాదించుకున్నాడు. వాడు అదంత పోతే బాగుండు. వాడి వానికి నచ్చిందే అట్లాడిచ్చాను. ఏం చేస్తా? ఏమన్నా డాక్టర్ ఏమన్నాడు? ఏం కాలా నాకేమ తప్పమ్మ? నువ్వంతా రాడ్లతో దాడి చేసినావంట? రాడు ఎట్లా నాకు తెలుసు. ఇంతవరకు అట్లా పట్టుకోలే, కట్టె కూడా పట్టుకోలే నేను. ఏం నా మీద వానికి అంత బాగా నాకు అర్థమే కాదు. ఇప్పుడు నువ్వు ఒక్కనివే ఉన్నావు కదా ఇంటి లోపల సచివాలయంలో. ఒక్కనేంటి? వాళ్ళంతమంది ఎట్లా ఎందుకు వచ్చినారు? వాళ్ళు వెనక బయట పెట్టేచ్చారు, అదే పనిగా గలాడు పెట్టుకోవాలనే వచ్చారు. బెత్తు పెడితే ఇంకా నా మేమేమో చూసుకుందామని వాళ్ళు. నేను ఇట్లా నా కొడుకులు నా నెత్తికి ఎంతమంది పోయినారు నా సర్వీస్ లో. నువ్వు చూసినది అన్ని చూసిట్టలేదు. లేకుంటే ఏంది ఇంకా పాపం ఎవడు పిలిచినా పలుకుతా అంటాడు, పోతా అంటాడు. ఫోన్ చేస్తే నన్ను తిట్టినోడు వచ్చిన పని చేపించామన్నా. అవును నాకు తెలుసులే. నువ్వు ఎప్పుడు అంటా అంటాడు ఏ వాళ్ళకి అనాయాలున్నా మనం అన్ని పీకేసినారు పోయింది సార్, మనం ఏదో అంటే వద్దులే ఇడిచిపెట్టే అంత మనం మంచిగా చేద్దాం తర్వాత సంగతి చూసుకుందా అంటే మనం మంచి చేస్తా ఉన్నా కానీ ఇదే అంతే. మనం మంచి చేస్తున్నాము. సత్యవాలయాలను గబ్బు లేపాలని వాళ్ళ కుట్ర. బీగాలు వేసి దండాలు పెడితే సత్యవాలయాలు గబ్బు పడితే మనకు బతికారం వస్తుంది అనుకుంటారు వాళ్ళు. 20 ఏళ్ళైనా వాళ్ళ బతుకు అంతే ఇంకా తగ్గిపోతుంది. 23 ఉన్నాయి, ఈసారి 3 కూడా రావు. ఏముంది ఇట్లా మా ఇంట్లో వాళ్ళని ముసలోళ్ళని కొడితే వాళ్ళకు ప్రజలకు అనుకుంటారు. నేను చూసి నువ్వు రాడ్లతో నువ్వెప్పుడు రాడ్లు పెట్టుకుంటావు బా. ఎప్పుడు చేరిగిండే? ఇంత ముందు ఆ యాక్సిడెంట్ ఏంటి నా నిన్న పడే అలుకు ఇట్లా ఇట్లా పడే అలుకు ఇది అంత వాపు వచ్చింది. వాపు వచ్చింది ఇంకా నడుము నొప్పులు ఎక్కువ అండి. నిన్న సూ చేసేందుకు నడుము నొప్పులు తగ్గిపోయినాయి. సూ చేసినారు. ఇప్పుడు ఏం బాగుంది ఇది ఒకటి ఎస్రాలు పోవాలి. వాట్సాప్ గ్రూప్లలో ఏదైనా మంచి చేసుకోవడానికి ముందుకు రావాలి. పరికల్పనలకు ఏముంటుంది? వాళ్ళు చేసుకుంది వాళ్ళ కర్మ అంతే. వాళ్ళు పడేటి కూడా పడవు. ఇట్లా మా ఇట్లా ముసలోళ్ళని కొట్టే ప్రజలు ఎంత తిక్కోలు లేరు. దీన్ని కూడా పరితా శ్రీరాములు వచ్చాయంట. మన ఎట్లా నాకు అర్థం కాదు. నేను నమ్మలేనా నిజము? నేను కూడా తెలుగుదేశం కౌన్సిలర్నే కదా, వాడెట్లా నేనెట్లా ఈసారి ఇచ్చుకొని రావాలి.
వాడు కోరుకుంటాడు కొట్టలేదు నిజంగా కొట్టాలి అంత శక్తి ఉంటే వాడు నా మీద మూడోసారి ఇంత ముందు జనాన్ని నిలుచుకొని వచ్చాడు సూర్యుని తిట్టానని సూర్యుని మనుషుని నిలుచుకొని మా ఇంటి మీదకి వచ్చాడు నేను సూర్యుని ఎట్లా తిట్టానా నిన్ను తిట్టింది అంటారా తిట్టడం వాడు తిట్టా మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాము మా బియ్యం కార్డు తీసేసాడు అప్పుడు అన్ని ఎంత కంపం పట్టించాను నాకు ఎండ పొద్దున కాళ్ళు బొబ్బలు పోతున్నాయి ఓట్లు తీసేసి వాళ్ళు తీసేసారని ఆధార్ కార్డు తీసుకునేది మాకు ఓటు వేయండి అని అట్లా తిప్పలు పెట్టినాడు నన్ను చాలా తిప్పలు పెట్టాను అన్నవాడు ఏమంటే చెప్పుకోలేకుండా నేను తెలుసు ఆయనకు తెలుసు నువ్వు అప్పుడు తెలుగుదేశం దాంట్లో లేదా కౌన్సిలర్ అయినది యునానిమస్ అయినావా ఎవరు పోటీ లక్ష్మీదేవ్ ఈమెన తర్వాత మళ్ళీ పోటీ చేసింది కదా ఆమె లక్ష్మీదేవ్ కాక్ శ్రీరాములు అప్పుడు నువ్వు పోటీ చేయలేదా అన్నప్పుడు టీడీపీలో ఉండేది కాక్ శ్రీరాములకి రాజాకి ఇచ్చినాడు రాజాకి ఇప్పించాడు బండారాము అప్పుడు కాక్ శ్రీరాములు ఓడిపోయినాడు బండారాజా గెలిచినాడు ఎంతమంది ఇంటర్వ్యూ లోపల సచివాలయ ఉద్యోగస్తులు నువ్వేనా నేను ఒక్క ఇంటి లైట్లు వేయించాను పోతే వాళ్ళ ఆర్బిన్ మీద రాడి చేస్తున్నాడు నేను అధ్యక్షుని నా కథ తెలుదు అది ఇది అని ఏందిరా నీవు ఆర్భాటం చేస్తున్నావు అంటే పోతానే మా సచివాలయంలోకి వచ్చి మేము పని చేయకపోతే నువ్వు చేయ ఇప్పుడు మనం చేయకపోతే వాళ్ళకి తలకాయ ఉంచుతాం నా పిల్లోడు వచ్చే చేస్తున్నాం మేము వానికి భయపడేది ఎందుంది అంతేలే పాపం బాగాలేవునే ఎవడు ఫోన్ చేసినా కానీ ఉరికెత్తుకుంటా పోతా అంటాడు చేస్తున్నాం మనం సచివాలయం బాగా పనిచేస్తున్నారు మనకు స్టాఫ్ అంతా వచ్చింది ఇప్పుడు వాలంటీర్లు అందరూ ఖచ్చితంగా అర్హులు అయితే ఖచ్చితంగా చేపిస్తున్నాం ఇబ్బందే లేదు మనకు బెనికింది అన్నాడా బెనికింది అన్నాడా ఎర్ర కందు ముందు చేయి ఇరిగింది రాడ్ వేయించింది అది ఇంత పడేళ్ళకు ఏదో ఒత్తుకొని పైకి వచ్చినట్టుంది దుబ్బిది ఆ సుధాకర్ అందు వచ్చినప్పుడు వానికి బలం వచ్చాయి అంతవరకు ఊరికే వాళ్ళు వచ్చేళ్ళకు వానికి బలం వచ్చింది ఇంకా వెనుక జనం ఉండాలే నాకేం నన్ను ఏం చేస్తారులే అయినా నువ్వైనా పొడిచేవాని ఏం కాదు కదా ఒక్కడైనా నువ్వే సభ్యవాని ఏం కాదు కదా వాళ్ళు 40 మందిని నేను తగ్గను నేను నాకు 64 ఏళ్ళు బతుకుతా 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు బతుకుతా ఆడన్నే ఒకటే నేను ఇట్లా వాళ్ళని ఎంతమందిని చూసిండే నేను ఏ సుధాకర్ అంటేనా కాదన్నా వాడికంటే సిగ్గు లేదు నీకు తెలుదా నా కథ అంటే వాడు ఫోన్ అతను ఫోన్ చేసినాడు నువ్వు తిట్టినావు కొట్టినావు అంటాడు పరిచయ సుధాకర్ వెంటనే జనాలు వచ్చారు ముందే ప్లాన్ అది ప్లాన్ 5 నిమిషాలకి ముందర ఎట్లా కూర్చుంటారు కానీ దాన్ని నాకు ప్లాన్ పెట్టుకున్నాను ఏమైందంట ఆమెకు అమ్మఒడు ఎందుకు రాలేదంట అది అదా అకౌంట్ నంబర్ వేరు పోయిందంట బ్యాంకుకి సంబంధం అంట లెటర్ ఇవ్వండి చేపిస్తా అంటుంది మేడం మీ అకౌంట్లోకి పడేట్టుగా చేస్తాము లెటర్ ఇచ్చిపోండి అంటే ఈడు పోయినాడు వాడిని పిలుచుకొచ్చుకున్నాడు ఇక ఎవరు దొరకలే వానికి గౌడుగాడే దొరికాడు ఆధార్ది వేరే అకౌంట్లోకి లింక్ అయిందంట అది మేము మీ అకౌంట్లోకి వేపిస్తాం లెటర్ ఇవ్వండి మేడం ఇక్కడే కాదన్నా స్టోర్ బండి మీద కలర్ చేస్తాడు ఏదో ఒకటి రంప పెట్టుకుంటాడు ఆయన ఏదో ఒకటి చేయాలి లేదు ఉన్నట్టు చేయాలని ఏదో ఒకటి చేసి సచివాలయాలను గబ్బు లేపాలని వాళ్ళ దృష్టి బీగం వేసి ధర్నా కూర్చుందామని ఇంకా అట్లా జరిగితే మనం ఉండేది ఏంటికి మన భవిష్యత్తు పోలే
మా కుమార్ సార్ దాటుకుంటే చాలు నిన్ను దాటుకుంటే చాలు మళ్ళీ ధర్మారావు సంగ తర్వాత ఈయనకైతే తెలియలేదు అనుకోవచ్చు శ్రీరామైన ఆలోచించి రావాలి కదా ఎంత సిగ్గు లేదు నేను నమ్మాలే పేపర్ చూసేంత వరకు నమ్మాలే ఇంత చిన్నదానికి ఎందుకు వచ్చారులే అనుకునే అవతల వంద చెప్తా అంటారులే ఇట్లా పొడిచినారు సపినారు ఇవన్నీ నిజమైన చూడాలి కదా మంచిని చూసింటే ఏమన్నా పోదునేమో నన్ను చూసింటే వాణిద్దు ఎట్ట ఎట్టేది మాకు అవమానం అవుతుంది ఇక్కడికి వచ్చి అతను లేడు కూర్చోలేడు నువ్వు అని వాడే తిట్టిపోదు నన్ను చూడలే నేనే చేస్తాబ్బా కొడుకుడే కొడుకు కొడుకు ఉన్నాడా ఇన్నున్నాడా నీతోనే ఉంటున్నాడా కొడుకు నీతోనే ఉంటున్నాడా చిన్నోడు ఈడన్నాడు పెద్దోడు కొత్త పేరు అదే రామ్నగర్లో మన నిమ్మైనప్పుడు పెళ్ళి కాలేదు నీకు ఇంకా ఇక్కడే ఉంటున్నావు మగ్గం నేస్తున్నావా కుర్చీ ఉండద్దంట సచివాలయంలో నీ ఏంటికి రా కౌన్సిలర్ల కుర్చీ అంటాడు వాడు అంటే వానికి వేసి పెట్టాలంట కుర్చీ జగన్ ఎవరు వచ్చినా కుర్చీలు వేసి అందరికి వేసినాము వాడు నాకు కుర్చీ ఉండద్దంట వానికి ఒకసారి నీ ఫోటో అన్న పెట్టి పంపి నేను కుంటోని నన్ను ఎవరు కుమార్ స్వామి అనుకుంటే పెద్ద ఇది రౌడీ అనుకున్నారేమో నేను ఇట్లా ఉంటాను అరవై ఐదేళ్ళు కుంటోని ఇంకోసారి ఎవరైనా చెప్పినప్పుడే చూసుకొని రావాలని చెప్పి మా దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు కనిగిరించాడు రోసయ్య ఉండి సీఎంగా ఉన్నప్పుడు ఉగ్ర నరసింహారెడ్డి అంటే ఏడో ఆరున్నర అడుగులు ఇది తాజా బాగుంటారు నువ్వు ఇట్లుంటావు ఏదే నేత నేస్తామని ఎంక్వైరీ అయిపోయిందే నేతన్న నేస్తాం మగ్గాలవి అందరికి మాకు 88 వచ్చాయన్న ఏజెంట్లుగా కూర్చుండేటోళ్ళు అలుగుతున్నారు వాళ్ళకు పెద్ద ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మొగ్గాలు పాపం నేసేటోళ్ళే వాళ్ళకు మొగ్గాలు లేవు ఇప్పుడు ఏదో వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు మన ఏజెంట్లుగా కూర్చున్నారు వాళ్ళు అలుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పేదానికి ఏమంటే మనం అందరు రూల్ ప్రకారం చేస్తున్నాము మనం కరెక్ట్గా చేస్తున్నాము అది వాళ్ళు అనుకోవాలి మనం వాళ్ళందరికే వాళ్ళే ఏ సొంతం అరకులైతేనే పడుతుంది లేకుంటే వాళ్ళు భయపడుతున్నారు సత్యవాలయంలో నువ్వు దొంగ నాలుగు చేసినావు అనుకో 400 మందితో నిష్ఠూరాలు నీకు ఆ నలుగురే కాళ్ళు మేము వద్దా అంటారు ఈరోజు నీకు అట్లా చేయలేదు కాబట్టి ఎవడొచ్చినా తిడతావు నేనేం చేయలేదు అవినీతి చేయలేదు అని అదే ఒకటి దొరికింది అనుకో వాళ్ళు విడిచిపెట్టింది నువ్వు వాళ్ళ లెక్క తిన్నావు వీళ్ళు లెక్క తిన్నావు అని ఇందరు అంటారు లేదా మనం లెక్క పైస ఎవరున్నా కానీ వాటిలో ఇచ్చినామని నాకు ఇచ్చినామని ఒక్కటి రామను వాటిలో మనం తలకాయ ఉంచుతాం వాళ్ళకి సమాధానం చెప్తాం మనం తీసుకో చేయలేదు కాబట్టి నువ్వు అంత గట్టిగా మాట్లాడినావు చేయలేదు కాబట్టి అంత గట్టిగా మాట్లాడుతాను మనం ఛాలెంజ్ చేస్తాం ఎవరిని బాధ పెట్టాం అరకులు అయితే చేస్తున్నాం స్టాఫ్ కూడా పనిచేస్తుంది మనకు వాలంటీర్లు స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు వస్తున్నాను మళ్ళీ రెస్ట్ తీసుకో అబ్బా అక్క పోయేస్తా మన పని
తగ్గింది అనుకున్నా కానీ తగ్గలే.